మహాసముద్రం ఫ్లాప్ తర్వాత రియాక్షన్ లైఫ్లో నాకు వచ్చిన మొదటి అపజయం 100% ఆ రోజు నాకు చలి జ్వరం వచ్చింది అంటే ఈ ఫెయిల్యూర్ నాకు చలి జ్వరాన్ని రప్పించింది ఇప్పుడు అందరూ అంటారు నాడి తెలుసుకోవాలి నాడి తెలుసుకోవాలంటే ఆడియన్స్ ఒక్కొక్కరు నాడి పట్టించి వచ్చేస్తూ రావాలా సో RX 100 మీరు సక్సెస్ అయినప్పుడు జెలసీ అనేది మీరు ఎక్కడన్నా చూసారా నిన్నటిదాకా నాతో సైకిల్ తొక్కినోడు ఈరోజు కార్లో దిగాడు నేను ఇంకా సైకిలే తొక్కుతున్నా ఆ ఏడ్చే వాళ్ళని ఇంకా ఏడిపించడం ఇష్టం ఈ జర్నీ చెప్పండి అంటే ఎవరు తెలియని ప్లేస్ నుంచి ఎవరో ఒకళ్ళైనా పరిచయం అయితే నెమ్మదిగా వాళ్ళ నుంచి అంటే నేను చాలా బిజీయెస్ట్ ఆస్ట్రేలియన్ అయిపోయాను అంటే వేరే ఇండస్ట్రీ కన్నా ఆర్జీవీ గారు ఆర్జీవీ కంప్లీట్ వేరే ఇప్పుడు సపోజ్ అటాక్కి నేను ఇలా మర్డర్స్ రాయి నువ్వు అను నచ్చిని నువ్వు షూట్ చేయ అన్నాడు భయం వేసింది మీ ఏడేళ్ళ దగ్గర నుంచి నాకు వచ్చిన టాక్ ఏంటంటే అస్టెండర్గా పనిచేసినప్పుడు కూడా డైరెక్టర్ల దగ్గర నుంచి రెస్పెక్ట్ కోరుకుంటాను అని చెప్పి గట్టిగా అరిచారు అనుకోండి వాడు చెప్పు తీసుకున్నాడు జనరల్గా అజయ్ భూపతన్ కానీ ఆరోగ్యంట లేదండి మీకు తెలుసా నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడే ఒక డైరెక్టర్ నేను కొట్టడానికి వెళ్ళానండి ఎదుటి వాళ్ళకి నచ్చేటట్టు మనం ఎందుకుంటామండి మన యాటిట్యూడ్ని ఎలా మార్చుకుంటాం చాలామంది సక్సెస్ అవ్వకపోవటానికి కారణం ఏమై ఉండొచ్చు ఒక్కడికి స్టోరీ చెప్ప నువ్వు లైఫ్లో నా స్టోరీ అవ్వడం వింటలేదు చెప్తున్నా మీ మీద మీకు అపారమైన నమ్మకం ఉంటుంది సోషల్ మీడియా మీద అందుకే ఈ సినిమా దొబ్బింది పొగరెక్కి కొట్టుకుంటున్నా అజయ్ భూపతి అని చెప్పి వాడి ఫేస్బుక్లో వాడి పేజ్లో రాసుకుంటాను చిరంజీవి నేను కాళ్ళ మీద పడింది ఇప్పుడు దాకా ఇద్దరే ఇద్దరు మేము వచ్చారు చూశారు దమ్ముందిరా అబ్బాయి మాటలోనే కదా దమ్ముంది అన్నారు మహాసముద్రం ఆడియో ఫంక్షన్లో బ్లాక్ బస్ అవుతుంది అన్నాను సినిమా చూశారు నచ్చలేదు ఈ సోదిగాడు అన్నారు నేనేంటంటే ప్రతిదీ ఇక్కడ ప్రమోషన్స్ నేను ఈవీవి సత్యనారాయణ ఎస్వి కృష్ణారెడ్డిలో మంచి కామెడీ సినిమా తీస్తానని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాను నేను RX 100 తీశాను డార్క్ లవ్ స్టోరీ మనిషిని చూసి ఎప్పుడు కూడా జడ్జ్ చేయకూడదు బయటకు ఒకడు ఉంటాడు లోపల ఇంకొకడు ఉంటాడు మీరు ఏడ్చిన సందర్భం ఉందా నేను అది ఆపుకోలేదు భావోద్వేగం అంటే రూమ్లో నేను ఒక్కడనే ఉన్నాను ఎవ్వరూ లేదు లైఫ్ అంటే ఏంటి మీకు లైఫ్ అనేది ఒక దరిద్రం ఇప్పుడు ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ చూసుకుంటే పాన్ ఇండియా అనే ట్రెండ్ ఎక్కువ ఉంది ఇవన్నీ పక్కన పెడితే నేను పాన్ ఇండియా సినిమా ఎప్పుడూ చేసాను KGF 2లో కనుక స్టోరీ చెప్పాలనుకుంటే సినిమా అది కాదు సో లక్ అనేది ఒకరి కెరియర్లో ఎంతవరకు ఉంది ఎవరికి పెయిన్ వాడికే తెలిసింది పక్కోడికి లక్ అనిపిస్తుంది మనీ గురించి మీ ఒపీనియన్ మహాభారతంలో ఏం చెప్పాడు తెలుసు శ్రీకృష్ణుడు అర్జునుడికి తిండి నిద్ర శృంగారం ఈ మూడు ఉంటే చాలు మనిషి బ్రతకడానికి అని చెప్పాడు కానీ అప్పుడు డబ్బు లేదు మీకు స్వతహాగా ఉన్న టాలెంట్ ఏంటి పేపర్ మీద పెన్ను పెట్టకుండా ఓ స్టోరీ ఆలోచించి ఆలోచించి స్టోరీ చెప్పేయగలను మీకు ట్రెండ్ చూసుకుంటే ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది ట్రెండింగ్లో అంటే ఫ్యూచర్ అంతా ఓటీటీ అనిపిస్తున్నాను నాకు కూడా ఏంటి సో డైరెక్షన్ నిజంగా ఈజీయా కష్టమా మీరేమంటారు డైరెక్షన్ స్టార్డమ్ పాపం అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఎన్ని విమర్శలు చేస్తారండి మా బాస్ కూడా అతీతుడేం కాదండి ఇందులో తిరుగుతూ ఉంటాడు ఇప్పటిదాకా మాకు తెలియని అజయ్ భూపతి గురించి ఒక సీక్రెట్ ఏదని ఒక 15 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా నేను ఒక జాతరకి వెళ్ళాను మా పక్క ఊర్లో అందులో ఒక అమ్మాయి మీ సీనియర్స్ నుంచి మీరు రిసీవ్ చేసుకున్న ఒక మంచి అడ్వైస్ జీవితంతో ప్రతిరోజు ప్యాకెట్ ఆడాలి ఇండస్ట్రీ నా మెయిన్ అంబిషను సక్సెస్ అవ్వడం కాదండి డైరెక్టర్ అవ్వడం అతని తర్వాత ఇంకో అతను ఇంకో అతను తర్వాత ఇంకో అతను ఇంకొక అతను ఇంకొక అతను ఇంకొక అతను ఇంకొక అతను చివరి కార్తీకే వచ్చాను సినిమా వచ్చింది హిట్ అయింది నేను ఇప్పటిదాకా ఒక్కొక్క స్టెప్ ఎక్కుకుంటూ వెళ్ళా కానీ దిగలేదు అలా అని ఇప్పుడు మహాసముద్రం దిగాను అనుకుంటున్నారు అక్కడ అలా ఆగున్నాను